మీరు శాసనసభ్యులుగా ఒక టర్మ్ చేశారు, రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా లేక అవసరం లేదు ఇంకా చాలించుకున్నారు? నచ్చలేదు సార్ రాజకీయ జీవితం, బాగాలేదు అనిపించింది? నాకు సూట్ కాలేదు అనిపించింది. ఎందుకంటే మీరు మీరు రాజకీయ పరమైన వేషాలు చాలా వేశారు. ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ మండలాధీశుడు సినిమా తర్వాత. సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదంటారు అయితే, ఎందుకు నచ్చలేదు సార్? అంటే చాలామంది అదొక అవకాశంగా అదృష్టంగా కూడా భావిస్తారు కదా. అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి, ఇప్పుడు పాలిటిక్స్ ఆ ట్రిక్కులు నాకు రావు, ఎందుకని దూరం ఉందా. అవును, కానీ అదే సార్ అనిపిస్తుంది. అంటే అంత గొప్ప జీవితం, గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను, కష్టపడి పనిచేస్తాననే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్, బాధ. సో ఇప్పుడు మీరు మీకు మీ దేవుడు ప్రత్యక్షమే మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్? మీ ఇంకేమైనా? నేను ఎప్పుడూ మనసులో ఉండే కోరిక ఒకటేనండి, నేను చచ్చేదాకా నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి, అది నా కోరిక. అది సార్ అంటే ఇవాళ చాలా అద్భుతమైన మంచి సందర్భం, మీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి. మీరు ఎప్పుడు చిరంజీవిగా మీ పాత్రల ద్వారా ఉండిపోతారు సార్ మనసుల్లో, ఎప్పటికీ అలాంటి పాత్ర రావాలని నా ఉద్దేశం. అలాంటి పాత్ర అంటే ఎలా ఉంటుందో, ఎందుకంటే మీరు రాజకీయాలు కామెడీ ఏ టైంకి ఏ పాత్ర వస్తే అప్పుడు చెప్పలేం కదండి. అవును కరెక్ట్, అది దానికి ప్రాప్తం ఉండాలి. ప్రాప్తం ఉండాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు, కలియుగంలో భక్తరామదాసు అంత గొప్పవాడు కదా. అవును, డబ్బులు లేవు, గుడి కట్టించాలనుకున్నాడు, గుడి కట్టించాడు, అప్పులు పాలు అయ్యాడు, జైల్లో పెట్టారు, అది కొడతంటే రామా రామా అన్నాడు తప్ప అబ్బా అబ్బా అనలేదు. అంత గొప్ప భక్తుడే రాములు వారు ఏం చేశాడు? తానిసాగి రామోజీ లక్ష్మోజీ వ్యాక్సినేషన్ వచ్చి కంపెనీ వెళ్ళిపోయాడు, అది నుంచి తుర్ని వెళ్ళిపోయాడు, కింద సెల్లో ఉన్నాడు రామదాసు. ఎలా రామదాస్ బాగున్నావు అని ఒక్క మాట అంటే బాగుండేది కదా, ఒక 10 సంవత్సరాలు ఆయన బతికేవాడు, మరి అంత భక్తుడే, మరి వాడికి ఆ ప్రాప్తం లేదు. ఇదంతా విధి నిర్ణయం అంటారు అయితే, భగవంతుడి నిర్ణయం. ప్రాప్తం ఉండాలి. నాలాంటి ఆరు భక్తుడు మళ్ళీ రాములు వారిని అడిగాడు, ఏమయ్యా మరి కనపడితే బాగుండేది కదండి పాపం, ఒకసారి బాగున్నావు అంటే 10 సంవత్సరాలు బతికేవాడు హాయిగా, మీరు అలా వెళ్ళిపోవడం అన్యాయం అంటే రే పిచ్చోడా, వాడికి నేను కనపడి ఏం చేయాలి, దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటాడు. నాకే అనుమానం వస్తుంది నా అవతారం మీద, గాలి నీరు భూమి అన్నీ రాముడే అంటున్నాడు, అసలు నా రూపం ఏంటో నాకు తెలియట్లేదు, నేను వాడికి కనపడి ఏం చేయాలి, వాడు తురుషుడు, వాడు దేవుడు లేడు అంటున్నాడు, అందుకని కనపడ్డాను. పైగా నువ్వు కనిపెట్టావు లేదో, నేను రామోజీ లక్ష్మోజీ వ్యాసంలో వెళ్ళాను, నేను రాముల వారు వెళ్తే చూడలేడు చచ్చిపోతాను, అందుకని మారు వేషంలో వెళ్ళి వాడికి కనపడి వెళ్ళిపోయాడు, అప్పు తీర్చి వెళ్ళిపోయాడు, మరి వీడి సంగతి ఏం చేస్తారన్నాడు రామదాసు అని. ఇప్పుడు రాములు గారు అన్నాడు, నేను భక్తుడికి కనపడను రా, ఐక్యం చేసుకుంటా అన్నాడు. అందుకే మీరు చిత్తూరు నాయ గారి సినిమాల దగ్గర నుంచి మొన్న రేపు వచ్చేటువంటిదో లేకపోతే మొన్న తీసిన అన్నమయ్యేదాకా తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ పోవటం ఉండదు, అలా ఒలిగిపోతుంటారు, ఓ దీపం అలా వెళ్ళిపోయి దేవుళ్ళు వెళ్ళిపోరు. హిందూ భావాలు చాలా ఉన్నాయి, అది అన్ని మతాల్లోనూ ఉంటుంది ఆ భావం, ఎందుకు ఉండదు. మరి ఈ తరం నటులకి మీరు ఎవరైనా టచ్లో ఉంటారా సార్? మీతో అంటే వీళ్ళు అందరూ వస్తూనే ఉంటారు, పిల్లలు వీళ్ళంతా కొత్త వాళ్ళంతా వాళ్ళందరికీ. అంటే మీరు ఒక స్కూల్ కదా సార్, మీరు ఒక స్కూల్ ఆఫ్ యాక్టింగ్. మీరు నేను అదే చెప్తాను, నేను సినిమా యాక్టింగ్ నేను 25 సంవత్సరాలు నాటకాలు అయితే వచ్చిందిరా నాకు, మీకు 6 నెలలు 7 నెలలు ఎవరు నేర్పుతాడు, ఏదో అక్కడ చేయరండి క్లాస్ ఇక్కడ చేయరండి 2 లక్షలు ఖర్చు పెట్టాలి, అవన్నీ కబుర్లు. ప్రాక్టికల్గా తెలియాలి, అనుభవం ఉండాలి, నీకు నువ్వుగా ఉండాలి. ఎందుకంటే నీ కురుక్షేత్రం అనే నాటకం తెలుసా నీకు? దాంట్లో కృష్ణుడు నలుగురు వేసేవారు, ఒకటి పర్సనాలిటీగా ఒకటి సంబంధం ఉండదు, ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు వేసేవారు, వాడి గాత్రం వేరు వీడి గాత్రం వేరు, ఆరుమరి పెట్టి వేరు ఆడ ఆరుమరి పెట్టి వేరు, కానీ నలుగురికి 1 సూరు కొట్టేవారు ప్రతిపద్యానికి. ఎందుకని దాని అర్థం ఏంటి? యూ మస్ట్ అరెస్ట్ ది ఆడిటోరియం విత్ యువర్ పెర్ఫార్మెన్స్.
కానీ ఇప్పుడు అంతా హీరో సెంట్రికే కదా సార్ సినిమా ఇండస్ట్రీయే. ఇప్పుడు సినిమా తీయడమే కథానాయకుడి చుట్టూ అల్లే కథలు ఎక్కువగా. నేను చెప్పాను కదా కాలం మారిపోయింది. అది సార్ ఇప్పుడు మాయాబజార్ 100 డేస్ ఫంక్షన్ పెద్దవాళ్ళు దుర్గాకళా మందిరంలో చేశారు నా చిన్నతనాలు. ఇలా మూడంకి తిరగేస్తే అట్ట ఉంటుంది అట్ట ఉంది స్టేజ్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఏంటంటే ఈ చివరేమో రంగారావు, ఈ చివర ఆరు నాయసారి కూర్చున్నారు, మధ్యలో ఎన్టీ రామారావు అన్నారు. ఈ నాయసారిని ఎవరిని చూడలేదు, ఎవరు అందరి టైం కూర్చున్నారు పొట్టిగా. అప్పుడు మాట్లాడుతూ సీఎస్ఆర్ ఆంజనేయులు గారు మాట్లాడుతూ మాయాబజార్ సినిమా అంటే హీరో ఘటోత్కడు రంగారావే, ఎవరెన్ని వేషాలు వేసినా వేసినా వాళ్ళే ఆ సినిమా లేదు, గొప్పగా చేశాడు అది ఇది అని చెప్పి చాలా పొగిడుతూ మాట్లాడేది. అయితే ఆర్ట్ ఆర్టిఫిషియల్ టాలెంట్ అంటే తోటాడినట్టుండి మెచ్చుకోవడం. అప్పుడు రంగారావు తర్వాత మాట్లాడుతూ ఏదో నన్ను పొగిడారు, సీఎస్ఆర్ మాత్రం తక్కువ, శకుని పాత్ర ఆయన చేస్తే తప్ప ఇంకెవడే స్నేహకదు, అంత గొప్పగా చేశాడు అవన్నీ ఒక్క మాట అంటే ఏమీ లేదు. ఐఎమ్ ఏ పెర్ఫార్మెన్స్, ఐఎమ్ ఏ పర్సనాలిటీ ఆర్టిస్ట్, ఈజ్ ఏ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అన్నాడు. నా పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఆయనకి లేదు, కానీ మంచి అలా చేశాడంటే ఏంటి గొప్ప విశేషం కాదు. మరి ఆ సహృదయత ఆ నమ్రత అన్నీ ఉండేవి ఆ రోజుల్లో అంటారా సార్? అంటే దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ ఎథిక్స్. మనం కూడా చేయాలి, అలాంటి వేషం చేసి డబ్బులు సంపాదించాలనుకునేవారు కానీ ఆడికి రాకూడదు నాకు రాకూడదు రావాలి అనుకునేవారు కాదు. అలా గర్వపడి పాడు చేసుకునే వాళ్ళే అందరూ పోయిన వాళ్ళు అందరూ, రాజనాథ్ గారు, కాంతారావు, పద్మనాభం గారు, వీళ్ళంతా ఏమిటి క్యారెక్టర్స్ ఫెలోస్. ఏదో కొద్దిగా గొప్ప మనం కూడా కాస్త మంచిగా ఉన్నాం కాబట్టి భగవంతుడు ఈ పొజిషన్లో ఉంచాడు. వాళ్ళని దారి తప్పారా సార్? అంటే వాళ్ళ వాళ్ళు డబ్బులు చాలా పోగొట్టుకున్నారని విన్నావు సార్? దారి తప్పడం అంటే అదే, డబ్బులు ఉన్నాయంటే ఆ నటుడి పేరులో ఉన్నట్టే కదా, ఆ పేరు తప్పారు, ఆ రూట్ తప్పారు. మనం అందుకే దిక్కుమాలిన అంటాం, దిక్కుమాలిన అనే పదం ఎక్కడ లేదు. దిక్కుమాలిన, దిక్కుమారిన, నువ్వు వాళ్ళందరూ నడిచే దిక్కు కాకుండా వేరే దిక్కులో నడుస్తాడు, అందుకని వాడు బతికడ్డా ఉన్నాడు. అలాగే ఊరేగింపు అంట, ఊరేగింపు ఎక్కడ లేదు. ఆ రోజుల్లో ఏంటంటే నాకు 58 ఏళ్ళు లేదు పెళ్ళి, మా రోజుల్లో ఏంటంటే పల్లకిలో కూర్చోవారు ఊరంతా తిప్పేవారు, అంతే సాక్ష్యం ఉంది. అగ్ని పాత సినిమాలు చూస్తే అగ్ని సాక్షిగా కట్టి నీ తాళ్ళు ఏం చూపిస్తాం, అందుకంటే సాక్ష్యం లేదు. పెళ్ళైన 2 నెలలు అయిన తర్వాత నా పెళ్ళం కాదంటే సాక్ష్యం, అందుకని ఆ పల్లకిలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. ఇది నా వేళం కానీ లేదని మేము చూసాము, వీళ్ళు పెళ్ళైన తర్వాత ఊరే మా ఇంటి ముందు నుంచి వెళ్ళారని చెప్పడానికి ఒక సాధ్యం. ఊరికి ఎరిగింపు, ఊరేగింపు, ఓహో ఎంత అద్భుతం సార్. ఊరికి ఎరిగింపు, ఊరేగింపు కాదు. ఇప్పుడు అది ఊరేగింపు అయ్యి ట్యాక్స్ల కోసం డబ్బులు ఖర్చు, అదే ఊరేగింపు. దాన్ని ఒక తిట్టుగా కూడా అనుకుంటారు, ఇప్పుడు దిక్కుమాలిని కూడా అలాగే తిట్టు అనుకుంటారు దిక్కు. అలాగే ప్రతిదానికి భగవంతుడు ఇచ్చిన దాంట్లో ప్రతి వస్తువుకి ప్రతి మాటకి అర్థం ఉంది. ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు నేను ఇంక్లూడింగ్ మీ మన అందరం చేసే తప్పేమిటి చెప్పు, అద్దం ముందు నుంచి అందంగా ఉన్నాం అనుకోరు, పెడతలోడు వరకు తిట్టు అనుకుంటుంటాడు. ఆడవాళ్ళు ఏదో కట్టని సాధన కట్టని ఇలా దూకుని అలా దూకుని చీరలు కట్టుకుని కదా, అందుకు కాదు నా మొహాన్ మచ్చుంది, నా మచ్చ నాకు కనపడదు. ఒరే శ్రీనివాసరావు నీ మొహాన్ మచ్చుందిరా అని జ్యోత్స నాకు అనిపించకుండా ఆ ఛాన్స్ నీకు ఇవ్వకుండా స్వాతికి నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని తుడుచుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మిర్రర్ అనే దృక్పథంతో అర్థం ముందు నుంచో నీ మనసు సత్యం, మనసు ఎలా ఉంటుంది అది అని నేర్చుకోవాలి.